శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి వృషభ రాశిలో గురువు శుక్రుడు, గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్రభగవానుడు మనకు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి మీ యొక్క లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అందులోనే విదేశీ సంబంధించినటువంటి ధనయోగం అనేటువంటిది బ్రహ్మాండంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ 6వ తేదీ నుంచి ఎప్పుడైతే మీ 3వ అధిపతి 5వ స్థానంలో ఉంటూ వక్రించాడో, ఆ వక్రగతి అనేటువంటిది ప్రత్యేకంగా మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఆ యొక్క వక్రగతి మీడియేటింగ్ ద్వారా ధనయోగాన్ని క్రియేట్ చేస్తుంది. మధ్యవర్తిత్వం మూలంగా ఏదైనా ప్రాపర్టీ మీడియేటింగ్, అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ అవి కాస్త చెక్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే రవి మీకు చతుర్థ స్థానంలో 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఎప్పుడైతే రవి కర్కాటక సింహరాశుల్లో అక్కడ ఉండేటువంటి కాంబినేషన్లో శుక్రబుధుల్ని కలుస్తున్నందుకు, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, కొన్ని పిహెచ్డీస్ లేనట్లయితే కొన్ని చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఒక ప్రయోగం చేస్తాం, రీసెర్చెస్ చేస్తూ ఉంటాం, తద్వారా కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. రవి ఎప్పుడైతే సూర్యభగవానుడు ఎప్పుడైతే మీకు 17వ తేదీ నుంచి 5వ స్థానంలోకి వెళ్తాడో, దీని ద్వారా మీకు సంతాన యోగము, ఉపాసనా యోగము రాజకీయంగా కలిసి రావడము ముఖ్యంగా మేషలగ్నం వారి, మేషరాశి వారికి స్పష్టంగా చూపిస్తుంది. మరియు గవర్నమెంట్ ద్వారా ఏదైనా ధనయోగాలు, ధన సంబంధించిన ఉన్నట్లయితే అవి కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే 25వ 5వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మీకు 6వ స్థానంలోకి వెళ్తున్నాడో, అది రుణ రోగ శత్రుస్థానం, అంటే స్త్రీలతో అనవసరంగా 25వ 5వ తేదీ నుంచి కొంచెం గొడవలు అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేకపోతే ఎవరికైనా మీరు అప్పు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు. కాబట్టి 25వ 5వ తేదీ నుంచి స్త్రీ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సప్తమాధిపతి అవుతాడు కాబట్టి మీకు ఆ యొక్క సప్తమాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో కేతువుతో ఉంటాడో, ఈ యొక్క కేతువుతో ఉండడం అనేటువంటిది వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, స్త్రీలను ఎవరైనా పార్ట్నర్షిప్గా తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక దశమస్థానాధిపతి దశమస్థానంలోకి వెళ్తున్నందుకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి లేదా ఒక పక్క బిజినెస్ చేసుకుంటూ కూడా వృత్తి సాగించాలనుకునేటువంటి వారికి యోగ్యవంతంగా ఉంది. 12వ స్థానంలో రాహు అనేటువంటిది కూడా మీకు విదేశీ యోగాల్ని, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి కూడా యోగిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ముఖ్యంగా మీకు 5వ ఎప్పుడైతే 17వ 5వ తేదీ నుంచి వస్తున్నాడో, సూర్య ఉపాసన 17వ 5వ తేదీ నుంచి మీరు ఎంత చేస్తే సహజంగానే మీ లగ్నం వారికి సూర్య ఉపాసన అనేటువంటిది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ 17వ 5వ తేదీ నుంచి రవి అక్కడికి వెళ్ళడం ద్వారా మరింత మంచి ఫలితాలని ఇవ్వనున్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 25వ 5వ తేదీ తర్వాత ఒక్కసారి మీకు వీలుంటే ఉలవలు, బొబ్బర్లు దానంగా ఇవ్వండి. 25వ 5వ తేదీ తర్వాత నుంచి కాస్త ఈ అనవసరంగా ఈ యొక్క స్త్రీ మూలకంగా స్త్రీ శాపం ఎవరికైనా ఉన్నట్లయితే జన్మజాతకంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీరు కాస్త శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన, గరికతో లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల మంచి ఫలితాలను ఇస్తుంది. మనం గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు 90% ఆఫ్ పీపుల్కి కరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే 5 to 10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే ఇది ఈ వారం ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు, ఈ వారం అద్భుతంగా కనెక్ట్ అయిందని అనుకుంటూ ఉంటారు. దీనికి రీజన్ చెప్తాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే గోచార ఫలితాలు కాలంలో ఇలా ఉందని చెప్పేది, దీనికంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకం. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్భుతంగా ధనయోగం వచ్చే యోగం నడుస్తుంది అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు గోచారంలో ధనయోగం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు అసలు ధనయోగం నడిచే టైమే నడవట్లేదు, అప్పుడు మీకు గోచారం ఎంత ఇస్తున్నా కూడా ఒక 10,000 రావాల్సిన ప్లేస్లో 5,000 వస్తూ ఉంటుంది. అంటే 50% వర్కౌట్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్, మీ యొక్క జన్మజాతకంలో ఏముంది, అంటే
అసలు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్న బలం ఎలా ఉంది? లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వము, శారీరక తత్వం, మనిషి రూపు రంగు, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేస్తే అతను బయటపడతాడు, ఏం చేస్తే అతను స్ట్రాంగ్ అవుతాడు, ఏం చేస్తే అతను లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు అనేటువంటిది లగ్నం తెలుస్తుంది. అందుకని మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అది ఏదైనా పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడా అని తెలుసుకుంటూ దాన్ని తగ్గట్టుగా మీరు చిన్న మంత్రం చేసుకుని కూడా మీరు అద్భుతంగా మీరు రాణించవచ్చు. అంతేగాని లగ్నాధిపతి పాడైపోయాడు నా లైఫ్ ఇంతే అనుకోవడానికి లేదు. అలా అదేవిధంగా ధనాధిపతి అంటే మీ లగ్నం ఏమైంది, మీ ధనాధిపతి ఎవరు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ ఏ మార్గాల్లో మీకు ధనయోగం ఉంది, దీని మీద నేను అనేకమైనటువంటి వేల జాతకాలు పరిశీలన చేసి వీళ్ళకి ఎందుకు రాణించట్లేదు, వీళ్ళకి ఎందుకు రాణించింది అని చెప్పని పరాశ్రమాక్ష శ్లోకాలని వాటిని పరిశీలన చేస్తే వీళ్ళకి ఎందులో అయితే కలిసి వస్తుందో అందులోనే వాళ్ళకి కలిసి రావడం జరిగింది నేను చూసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మీడియేటింగ్ ద్వారా లాభము ఉంటుంది, మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. ఏదో ఒక మధ్యవర్తత్వం చేయడం ద్వారా ఈ భూమి చేశానని అందుకే అద్భుతంగా కలిసి వచ్చింది మాకు, ఆ ఒక్క ల్యాండ్ డీల్ వల్ల నాకు కోటీశ్వరుని అయిపోయాను అంటాడు. ఇంకొంతమంది మధ్యవర్తత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు, ఎందుకు ఆ మధ్యవర్తిత్వానికి కారకుడైన థర్డ్ లార్డ్ పాడవుతాడు. అదేవిధంగా మూడో స్థానం పాడైతే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, కొంతమంది చూడండి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటే వాళ్ళకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకు అలా అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే థర్డ్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి. అంటే మూడో స్థానాధిపతి పౌరుషము పరాక్రమము దారిద్ర స్థానంగా చెప్పారు. అదేవిధంగా గృహం కొంతమంది చూడండి వాస్తుపరంగా ఒక ఇంటికి వెళ్ళాము చాలా అద్భుతంగా కలిసి వచ్చిందండి, మరొక ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డామండి, అంటే ఏమిటి అక్కడ వాస్తుదోషం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మీకు వాస్తుపరంగా పనికిరాని దిశలో మీరు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క జన్మజాతకం ఏం చెప్తుంది, మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని గోచారంలో ఉండేటువంటి గ్రహాలు అట్ ది సేమ్ టైం మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని వర్గుతో నిర్ధారణ చేసి ఏ డైరెక్షన్లో ఉండాలి. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీ ప్లానటరీ పొజిషన్స్ ఎటువంటి ఫలితాలను చూపిస్తున్నాయి, సంతానాన్ని ఏ రకంగా మీరు కనుక మీరు గైడ్ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రుణము రోగము శత్రుత్వము ఇవి కలగకూడదని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క విషయాల నుంచి బయటపడాలంటే మీ ఉపాసనా మంత్రం ఏంటో తెలియాలి, మీరు ఎవరిని ఉపాసించాలో తెలియాలి. సహజంగా మేషము వృషభము అనుకుంటే మేషానికి సూర్యుడు అండి, వృషభానికి విష్ణువు, మిథునానికి అమ్మవారు అని చెప్తూ ఉంటాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏ దేవతాదేవి ఉపాసన రోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఎవరిని మీరు స్మరించుకుంటే, ఎవరికి మీరు నిత్య ఆరాధన చేసుకుంటే ఈ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే వివాహ సమయం కూడా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, 22, 23, 25 వయసులోనా, 27 సంవత్సరంలోనా, 30 సంవత్సరంలోనా అని ఒక 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి వివాహ సమయం అనేది. ఆ పర్టికులర్ అంశంలో చాలామంది రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. ఆ రకంగా వివాహ సమయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ సందేహం ఏంటంటే మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రతి నెల ఆగస్టు ఫలితాలు అంటారు, సెప్టెంబర్ ఫలితాలు అంటారు, వార ఫలితాలు అంటారు, ఎందుకు అంటే మీకుండే కండిషన్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని తెలిసింది, మనం ఏం చేస్తాం, అమ్మో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది అయితే ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలిసినప్పుడు మనం ఆ రూట్ మార్చుకొని సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. అంటే ముందుగా తెలిసేటువంటి ఇన్ఫర్మేషన్ గోచారం ఫలితం అనేటువంటిది. సో ఆ గోచార ఫలితాలు తెలుసుకుంటూ, మీ యొక్క జన్మజాతకం తెలుసుకుంటూ, జాతకంలో ఏదో దోషం ఉంది నా జీవితం ఇంతే అనుకుని భయపడకుండా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలను అమ్మవారు బ్రహ్మను పిలిచి మరీ మీ యొక్క తలరాతను మారుస్తుందట. కాబట్టి ఈ రకంగా మీ యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ గోచార ఫలితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి దాన్ని తగ్గ మంత్రం చేసుకొని మీరు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.